తనపై ఎన్ని కేసులు పెట్టినా తాను వెనుకంజ వేయబోనని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడినప్పుడల్లా తనపై ఏదో ఒక ఆరోపణ కేసు పెట్టడం ప్రభుత్వానికి అలవాటేనని రేవంత్ రెడ్డి అన్నారు. తాను మాత్రం ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తానన్నారు. కోర్టు ఏం చెప్పిందో మీరు చూసినారు, ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందో మీరు చూసినారు. ఇవాళ కూడా గోపన్పల్లిలో జరుగుతున్న దతంగానికి భయపడేది లేదు, పట్నం కోస కార్యక్రమాన్ని ఆపేది లేదు. నేను ఈ పని మొదలు పెట్టంగానే వాళ్ళు ఆ పని మొదలు పెట్టారా, మీరు అర్థం చేసుకోరు. నేను ఎంపీ అయిన 6 నెలల పార్లమెంట్ అను, ఇతరత్ర కొన్ని సమస్యల మీద ఉన్నా. ఇవాళ పట్టణం ప్రగతి అని వాళ్ళు మొదలు పెడితే పట్నం కోసం ప్రజల సమస్యల మీద ప్రజలకు అండగా నిలవడానికి నేను బయలుదేరినా. నేను బయలుదేరంగానే గుర్తొచ్చింది ఆ గోపన్పల్లి గోల్మాల గురించి. మీరు చెప్పు, మీరు అర్థం చేసుకోరు. ఇప్పుడు నేను ఏది కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు అందరికీ తెలుసు జరుగుతున్న వాస్తవ పరిస్థితులు.